నిన్న కురిసిన అకాల వడగండ్ల వర్షానికి జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట చేర్యాల కొమరవెల్లి మండలంలో భారీగా పంట నష్టం జరగడంతో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పంట నష్ట పరిశీలనలో పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు రైతుల మీద చిత్తశుద్ధి లేదని, ఖమ్మం బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే ఎక్స్క్రీషియా ప్రకటించిన కేసీఆర్ కరెంటు షాక్ తో చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పెట్టుబడి ఎంత అయిందో అది రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా వర్తింపచేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు పంట బీమా సాయం కూడా అందించడం లేదని విమర్శించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందన్నారు. సీఎం కేసీఆర్ కు రైతుల మీద చిత్తశుద్ధి లేదు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల వరి కోతలు ఆలస్యమయ్యాయని, సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే రైతులకు నష్టం తగ్గేదని, కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా వాడుకోలేని దయనీయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతే రాజు అని, రైతు బాగుంటే ఊరు, రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మేదే కాంగ్రెస్ పార్టీ అన్నారు. సరే, ప్రకృతిలో ఇది అప్పుడప్పుడు జరిగే ప్రమాదం, దానికి దాని తగ్గట్టుగా ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకోవడానికి రైతాంగాన్ని ఆదుకోవాలని చేసే చర్యలు ఈ 11 సంవత్సరాలు ఎక్కడ కనపడదు. ఈ గతంలో 3-4 సంవత్సరాల కింద ఇక్కడ మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ తిరిగిపోయారు నష్టం అయితే. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు ఈ 9 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట నష్ట పరిహారం కింద 50 పైసలు ఇచ్చిన దాఖలు చెప్పడానికి మాత్రం చాలా గొప్ప. ఇది నేను రాజకీయ కోణంలో మాట్లాడతాను, ఎందుకంటే 170 శాతం రైతాంగం వాళ్ళ ప్రయోజనం. మరి ఆయన ఏమనుకుంటున్నాడు, ఎకరానికి 1 కోటి రూపాయలు నేను సంపాదిస్తాను కదా, వాళ్ళు 1 కోటి కాకపోయినా 10 లక్షలు సంపాదిస్తుండొచ్చు, ఏం ఫరక పడుతుంది, సర్కార్ ఎందుకు వెళ్ళాలని అనుకుంటాను. లేకపోతే ఇప్పుడు రుణమాఫీ ఒకటేసారి చేయకుండా ఉండడం వల్ల మిచ్చి పెరుగుతుంది. ఇది 100 రూపాయలు అప్పు తీసుకుంటే మొదటి సంవత్సరం 20 వేలు 75 రూపాయలకు మిత్తి వేస్తారు కదా బ్యాంకు, 75 రూపాయలకు 9 రూపాయలు అవుతుంది కదా 12% చెప్తుంది. మళ్ళీ 25 రూపాయలు కడితే 2 ఏళ్లకు, మళ్ళీ 50 రూపాయలు ఏడాది ఉంటాయి కదా, దానికి 6 రూపాయలు అవుతాయి కదా, మళ్ళీ తర్వాత 25 రూపాయలు ఇస్తే 25 రూపాయలు అదనంగా మిత్తి ఒకవేళ రుణం మాఫీ చేసినా పెరుగుతుంది, చేయకపోతే ఇంకెక్కువైతుంది అంతే కదా. అటువంటిప్పుడు రైతులు కట్టలేని పరిస్థితుల్లో బయటనేమో 2 రూపాయల మిత్తి 3 రూపాయల మిత్తి తీసుకొస్తున్నారు, పెట్టుబడి ఏమి ఎక్కువైతున్నది. ఆ తర్వాత వీళ్ళు కట్టలేకపోయిన నేపథ్యం లోపల బ్యాంకులు ఎన్పిఎల్ అవుతుంది, బ్యాంకు రుణాలు రావట్లేదు, బ్యాంకు రుణాలు రాకపోతే మళ్ళీ అదే 2 రూపాయలు 3 రూపాయల మిత్తి తెచ్చుకోవాలి. దాంట్లో భాగంగా ఇవాళ గ్రామాలలో చూసినట్టయితే 3వ వంతు కౌలు రైతులు ఎవరు, కౌలు రైతులకైతే ఎటువంటి అవకాశం లేదు. బ్యాంకు రుణాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ ఎవరికీ లేదు. గతంలో ఇన్సూరెన్స్ అని రుణాల మీద తీసుకొని ఇన్సూరెన్స్ కట్ చేసి ఇచ్చినా కానీ అది వర్తింపలేదు. మొదలు జిల్లాగా యూనిట్ అన్నారు, మండలం యూనిట్ అన్నారు, గ్రామం యూనిట్ అన్నారు, కథలు చెప్పినారు, ఇక్కడికి అసలు అక్కడికి. అందుకోసం ఇది డిమాండ్ ఏంటి అంటే రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోవడానికి ఇప్పుడు పెట్టుబడి వ్యయం పెరిగింది. ఆ పెట్టుబడి వ్యయం అంతా ఇవాళ ఈ మొత్తం మన ఏరియాలో ఇవాళ పొద్దుటి నుంచి 7:30 నుంచి ఇప్పటి వరకు ఇంకా వేరే గ్రామాలు కూడా చూస్తున్నాం, 5 మండలాలలో చాలా వేలాది ఎకరాలు నష్టపోయిన రైతులు కళనీళ్ళు పెట్టుకుంటున్నాం. ఇటువంటి వారిని ఆదుకోవడానికి మనం డిమాండ్ చేస్తాం. ఒకటే ఇక్కడ ప్రాబ్లం ఏమిటి, ఎందుకు చేయకూడదు, ఎందుకు చేస్తలేరు, మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, రైతులు ఆదుకోకపోతే ప్రభుత్వం ఏం ప్రభుత్వం, ఆయనే దిగిరాడు మాటలు మాట్లాడతాడు, ఎవరైనా 1 కోటి రూపాయలు సంపాదించినారే. ఇక ఇక్కడ గోదావరి నీళ్ళు చరిత్రలో ఎప్పుడూ లేవు, భూమి పుట్టిన కంచెలు దాని గురించి ఆలోచన లేదు. అటువంటిది మేము కాంగ్రెస్లో ఉండగా రాజశేఖర్ రెడ్డి గారు